How much land does a man need? Now, this is not a question that I'm asking you relating to the Revenue Act, but this is the name of a story written by Leo Tolstoy, easily one of the best authors that the world has known. This particular story talks about a man's love for the land and the consequences that come as a result. Not so much love as greed అనుకోవాలి అంటే ఆయనకి భూమి గురించి చాలా ఒక దురాశ ఒక లోభం అన్నమాట దాని గురించి దీనిలో ఉంది లియో టాల్స్టాయ్ అనేది రష్యన్ నావలిస్టు ఆయన రియల్ పేరు రష్యన్లో కౌంట్ లేవ్ నికోలాయేవిచ్ టాల్స్టాయ్ అని వస్తుంది అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు లియో టాల్స్టాయ్ అనుకుంటే చాలు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నావలిస్ట్ ఆయన రాసింది అన్నా కార్నీవ్నా అన్నది చాలా ఫేమస్ అదే అలాగే వార్ అండ్ పీస్ అన్నది చాలా ఫేమస్ ఇంకోటి ఆయన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అని ఒకటి రాశారు దానిలో ఏంటంటే అహింస తోటి సివిల్ డిసొబీడియన్స్ దాని గురించి రాశారు దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన మహాత్మా గాంధీ కానీ మార్టిన్ లూథర్ కింగ్ కానీ వాళ్ళ ఫిలాసఫీస్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి ఈయన రైటింగ్స్ తోటే సో యూ రియలైజ్ దట్ హీస్ నాట్ జస్ట్ ఎ రైటర్ హీస్ ఆల్సో సమ్మన్ హూ ఇన్ఫ్లుయెన్స్డ్ వరల్డ్ లీడర్స్ లైక్ మార్టిన్ లూథర్ కింగ్ అండ్ మహాత్మా గాంధీ సో ఇన్ దట్ సెన్స్ హిస్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ది పాలిటిక్స్ ఆఫ్ హిస్ టైమ్స్ ఇస్ ఇమెన్స్ ఇది కథ ఒకటి పహోమ్ అన్న ఒక రైతు గురించి ఆయన ఒక ఊర్లో ఉంటూ ఉంటప్పుడు ఒకసారి అనుకుంటాడనమాట నాకు కొంచెం బాగా భూమి ఉంటే నేను దయ్యంని కూడా చూసి కూడా భయపడను అనుకుంటాడు అప్పుడు దయ్యం అక్కడ ఉంటుందట తను అనుకుంటుంది ఆహా అట్లా అంటున్నావా నువ్వు నీకు నేను ఒక సవాలు విసురుతాను తర్వాత నువ్వు దాని లోపలనే వెళ్ళిపోతూ ఉంటావు లాస్ట్లో నువ్వు నా వశం వచ్చేస్తావు అనుకుంటాదట దాని తర్వాత కహానీ ఉంటుందన్నమాట స్టోరీ అక్కడ నుంచి ప్రొసీడ్ అవుతుంది ఈయన ఎట్లా ల్యాండ్ కొంచెం కొంచెం కొంచెంగా అక్వైర్ చేస్తూ ఉంటాడు ఫైనలీ ఆయన లైఫ్ కూడా వెళ్ళిపోతుంది ఆయనకు అంత ల్యాండ్ వస్తుంది కానీ అది ఏం యూస్ లేకుండా పోతుంది అంటే గ్రీడ్ అన్నది మనకి ఓన్లీ లీడ్స్ టు మిజరీ మనము అట్లాంటి ఆశలు చాలా ఎక్కువ ఉంటే మనకు అది ఒక దుఃఖమే మనకి ఇస్తుంది అన్నది ఈ కహానీ సారాంశం అనమాట స్టార్ట్ అయ్యేది కూడా ఫస్ట్ పారాగ్రాఫ్ ఇద్దరు అక్క చెల్లెలు మాట్లాడుకుంటూ ఉంటారు అంటే ఇది యాక్చువల్లీ పహోమ అన్న ఆయనది భార్య వాళ్ళ అక్క ఊరు నుంచి వచ్చి ఉంటుంది తన అంటది బిజినెస్ మ్యాన్ వాళ్ళ లైఫ్ ట్రేడ్స్ మ్యాన్ అని రాశారు ఇక్కడ ట్రేడ్ చేసేవాళ్ళు అంటే బిజినెస్ చేసేవాళ్ళు వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది ఊర్లో అని తను అంటూ ఉంటుంది అప్పుడు ఈయన వైఫ్ పహోమ్ అన్న రైతు వైఫ్ అంటది కాదు కాదు మేమైతే భూమి వదులుకోము మాకు ఇదే నచ్చుతుంది అనుకుంటుంది అప్పుడు పహోమ్ ఇది వింటూ ఉంటాడు ఆయన కూడా అనుకుంటాడు అవును మేము రైతులము మాకు మా భూమే చాలా చాలా మంచిది అండ్ భూమి నాకు కొంచెం ఉండి ఉంటే గనక నాకు దయ్యంని కూడా చూసి నేనేం భయపడను అంటాడు అప్పుడే దయ్యం వింటది అన్నమాట ద డెవిల్ హర్డ్ ఆల్ దట్ వాస్ సెడ్ హి వాస్ ప్లీజ్డ్ దట్ ద పెజెంట్స్ వైఫ్ హడ్ లెడ్ హర్ హస్బెండ్ ఇంటూ బోస్టింగ్ ఆల్ రైట్ థాట్ ద డెవిల్ వి విల్ హావ్ ఎ టసల్ ఐ విల్ గివ్ యు ల్యాండ్ ఎనఫ్ అండ్ బై మీన్స్ ఆఫ్ దట్ ల్యాండ్ I will get you into my power. Boasting ante something, you know, when you are bragging about something, when you are saying things which are actually not true, but you are generally trying to say things beyond what it is actually in reality. Badai ankochu jalli ante atla cheppukodam anamata. Close to the village, there lived a lady, a small landowner who had a large estate. News got about that the lady was going to sell her land to her overseer, a retired soldier. So the peasants went on behalf of their commune and asked the lady not to sell the land to the overseer, offering her a better price. The lady agreed to let them have it. Commune ante, I mean, basically a group. అంటే ఒక కోఆపరేటివ్ గ్రూప్ గా వాళ్ళు అన్ని షేర్ చేసుకుంటూ ల్యాండ్ కానివ్వండి అక్కడ ఉన్న బిలాంగింగ్స్ అన్ని షేర్ చేసుకునే వాళ్ళని ఒక గ్రూప్ లో లివ్ చేసే వాళ్ళని కమ్యూన్ అంటారు ఇది అంత క్రిటికల్ కాదు ఈ పారాగ్రాఫ్ మన స్టోరీకి క్రిటికల్ గారు ఓన్లీ ఏం చెప్తున్నారంటే ఎట్లా పహోమ్ ఫైనలీ ఒక 40 ఏకర్స్ ల్యాండ్ కొంటాడు అన్న విషయము ఈ పారాగ్రాఫ్ లో వస్తుందన్నమాట అందరూ కొంచెం కమ్యూన్ వాళ్ళు ల్యాండ్ తీసుకుంటారు తర్వాత ఈయన ఫ్రెండ్ కూడా కొంటాడు తర్వాత ఈయన ఆ ల్యాండ్ తీసేసుకుంటాడు కానీ ఆయన ఫైనలీ ఆయనకి 40 ఏకర్స్ ల్యాండ్ వస్తాయి అంటే ఇప్పుడు ల్యాండ్ ఓనర్ అయిపోయాడు అనమాట కానీ దాని తర్వాత కూడా ఆయనకి సంతృప్తి రాలేదు ఏమైంది ఆయన అందరితోటి పోట్లాడుకుంటూ ఉంటాడము మళ్ళీ ఒకసారి ఏమో ఒక ప్రెసెంట్ వేరే ఎక్కడి నుంచో ఒక ఆయన వచ్చాడట ఒక ఓల్గా అన్న ఒక చోటకి అవతల నుంచి ఒక ఆయన వచ్చాడట ఆయన వచ్చి చెప్తాడు ఇక్కడ కాదు కొంచెం దూరంలో కమ్యూన్ ఇంకొకటి ఉంది అక్కడున్న వాళ్ళు అక్కడ ఎవరైనా వెళ్తే వాళ్ళ కమ్యూన్లో జాయిన్ అవుతే వాళ్ళకు 25 ఏకరాలు ల్యాండ్ భూమి ఇస్తారట అని అంటాడు అంటే ఈయనకి మనసులో చాలా ఆశ పుడుతుంది అయ్యా నాకు 25 ఏకర్స్ వస్తాయా ఫ్రీగా ఇచ్చేస్తారా అనుకొని ఇక్కడ అంటే ఎట్లాంటి భూమి ఇస్తారట చాలా ఫర్టైల్ ల్యాండ్
దానిలో దర్ ఇస్ అ లైన్ హియర్ ద ల్యాండ్ వాజ్ సో గుడ్ హీ సెడ్ దట్ ద రై గ్రోన్ ఆన్ ఇట్ గ్రూ యాజ్ హై యాజ్ అ హార్స్. రై అన్నది మన గోధుమ లాంటి ఒక ధాన్యం అనమాట, అది గుర్రం ఎత్తుకి అది గ్రో అవుతుందట, అంటే చాలా బాగా గ్రో అయ్యే ల్యాండ్ ఇస్తారు అని చెప్పినప్పుడు ఈయన ఫస్ట్ టైం ఏం చేస్తాడు, గ్రీడ్లో అట్లా వెళ్ళిపోడు. ఒకసారి హీ విజిటెడ్ ద ప్లేస్, ఇట్ వాస్ జస్ట్ యాజ్ అ స్ట్రేంజర్ హ్యాడ్ సెడ్, ఆ అపరిచితుడు చెప్పినట్టే ఉంది కాబట్టి ఆయన ఇంటికి వచ్చేసి ఈయనకు ఆల్రెడీ భూమి ఉంది కదా, 40 acres కొనుక్కున్నాడు, దాన్ని అమ్మేసి మళ్ళీ అక్కడికి కొత్త సెటిల్మెంట్కి వెళ్ళిపోతాడు. సో యూ నో దట్ ఆల్ దిస్ ఈస్ యాక్చువల్లీ బీయింగ్ ఇన్ ఎ వే సెట్ అప్ బికాస్ యూ ఆల్రెడీ నో ఫ్రమ్ ద డెవిల్ బికాస్ ద డెవిల్ హ్యాస్ సెడ్ ఆల్రెడీ సేయింగ్ దట్ ఐ విల్ గివ్ యూ ల్యాండ్ ఎనఫ్ and by means of that land I will get you into my power. So you realize that the whole thing is being slowly set up, more and more land is being offered to Pahom by some kind of, I mean obviously force. By people, but some kind of an invisible force is probably directing it in order for the devil to get Pahom into its power, okay, into its control anamata. Yeah. Ante first stranger roopamlo ochi undachu ani manam ankochu. Next akkada kotta chosuluki ellin tarvata ayanaki 125 acres vachestayi, ante veelu intlo anta mandi janalu undochu, okkokkalaku 25 acres istaru annaru kada, 125 acres yenaku vachayata 120 acres. మళ్ళీ దాని తర్వాత దానిలో పాస్చర్స్, పాస్చర్స్ అంటే మనం మేకలు అవన్నీ అక్కడ గ్రాస్ తింటాయి కదా, దాన్ని పాస్చర్స్ అంటారు. అక్కడ కూడా ఆయనకి ముందు కన్నా ఇప్పుడు 10 times బెటర్ ఆఫ్ దెన్ హీ హ్యాడ్ బీన్, అంటే అన్నిసార్లు ఆయన మంచిగా బాగుపడ్డాడు అని. కానీ దాని తర్వాత కూడా ఆయనకి అయ్యో నాకు కొంచెం కూడా ల్యాండ్ ఉంటే బాగుండేదేమో, భూమి ఇంకా ఉంటే బాగుండేదేమో. సో ఆల్ దిస్ కైండ్ ఆఫ్ లింక్స్ అప్ టు ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ, హౌ మచ్ ల్యాండ్ డస్ ఎ మ్యాన్ నీడ్. యు నో మోర్ అండ్ మోర్ ల్యాండ్ పహోమ్ ఇస్ గెటింగ్ బట్ ఎవ్రీ టైమ్ హీ ఫీల్స్ హీ నీడ్స్ మోర్ కొంచెం కూడా కావాలి అని అనిపిస్తుందట. మళ్ళీ ఇంకా ఏమైనా కొనుక్కోవచ్చా అని, అంటే ముందు కూడా ల్యాండ్ అమ్మేశాడు కాబట్టి ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇంకా కొనుక్కోవచ్చేమో అని చూస్తూ ఉంటే ఒకరోజు ఒక డీలర్ వచ్చి చెప్తాడు అనమాట, ఇక్కడ నుంచి ఒక ల్యాండ్ ఆఫ్ ద బష్కీర్స్, బష్కీర్స్ అనేది ఒక ట్రైబ్ అనమాట, ట్రైబ్ అంటే మన గిరిజనులు అనొచ్చు, మనం ఇండియాలో గిరిజనులు అంటాం కానీ ఒక జాతి లాంటి వాళ్ళు ట్రైబ్స్, వాళ్ళు చాలా దూరం ఉంటారు, వాళ్ళు అక్కడ మనము చాలా లో ప్రైస్కి మనం ల్యాండ్ తీసుకోవచ్చు అని చెప్తాడు. నువ్వు ఏం చేయాలంటే అక్కడ వెళ్ళి వాళ్లకు కొంచెం చిన్న చిన్న గిఫ్ట్స్ ఇస్తే కూడా వాళ్ళు చాలా సింపుల్ మనుషులు, అంటే దే ఆర్ యాజ్ సింపుల్ యాజ్ షీప్, అంటే గొర్రెల్లాగా చాలా షీప్గా సింపుల్గా ఉంటారు, చాలా ఇన్నసెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళకు మీకు చాలా చీప్గానే నీకు ల్యాండ్ దొరికిపోతుంది అంటే ఇమీడియట్లీ ఈయన ఏమనుకున్నాడు, ముందేమో ఫస్ట్ విజిట్ చేసి వచ్చాడు, ఈసారి ఇమీడియట్లీ డిసైడెడ్ టు గో టు ద ల్యాండ్ ఆఫ్ ద బష్కీర్స్, ఇప్పుడు ఇమీడియట్లీ వెళ్ళిపోయాడు అనమాట. ఒక ట్రస్టెడ్ సర్వెంట్ని కూడా తీసుకెళ్లాడు ఆయనతోటి, అంటే నమ్మకమైన ఒక సర్వెంట్ని కూడా ఆయనతోటి తీసుకెళ్లాడు. అది ఆ టౌన్కి వెళ్ళే మధ్యలో ఒక టౌన్లో ఆగి ఆయన అక్కడ కొంచెం టీ, కేస్ ఆఫ్ టీ అంటే ఒక బాక్స్ అనమాట, కేస్ అనేది ఇక్కడ ఒక వుడెన్ బాక్స్ని కేస్ అంటారు, కేస్ ఆఫ్ టీ, సమ్ వైన్ అండ్ సమ్ ప్రెజెంట్స్ అన్ని కొనుక్కున్నాడు. అండ్ ఆన్ ద 7th day, అంటే 7 days పట్టింది వాళ్ళకి అక్కడ వెళ్ళడానికి, ఆన్ ద 7th day దే కేమ్ టు అ ప్లేస్ వేర్ ద బష్కీర్స్ హ్యాడ్ పిచ్డ్ దేర్ టెంట్స్. పిచ్డ్ అంటే టెంటలను ఎట్లా వేస్తారు కదా, ఆ నెయిల్స్ అవి వేసి దాన్ని పిచ్ అంటారు. బికాజ్ దే ఆర్ ఎసెన్షియల్లీ వాట్ వి కాల్ యాస్ నోమాడ్స్, యు నో దే కీప్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్, దే పిచ్ దేర్ టెంట్స్, స్టే దేర్ ఫర్ సమ్ టైమ్, దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే మూవ్ టు అనదర్ ప్లేస్. యా It was all just as the tradesman had said. The people lived on the steppes by a river in tents. They neither tilled the ground nor ate bread. All summer long, they never thought of doing any work. Steppes అనేది ఒక గ్రాస్ ల్యాండ్ అన్నమాట, అంటే ఫారెస్ట్, అడవి లాగా ఉండదు, చెట్లు ఉండవు, దానిలో ఓన్లీ గ్రాస్ ఉంటుంది, కానీ గ్రాస్ చాలా ఎత్తు వరకు గ్రో అవుతుంది, దాన్ని స్టెపీస్ అంటారు. రష్యా ఏరియాలో గ్రో అయ్యేది స్టెపీస్ అంటారు. అక్కడ వాళ్ళు ఒట్టిగా టెంట్ వేసుకుని అక్కడ ఉంటారు, వాళ్ళు ల్యాండ్ని కూడా దున్నారు అనమాట. టిల్డ్ అంటే దున్నడం, దున్నుతేనే మనకు అగ్రికల్చర్ చేయొచ్చు కదా, దానిలో ధాన్యాలు వేసి మళ్ళీ వస్తాయి, విత్తనాలు వేస్తాము మళ్ళీ వస్తుంది, అట్లా ఏం చేసుకోరు వాళ్ళకంటే, బాగా అక్కడే అట్లాగే గ్రో అయిపోతుంది అట్లాంటి ల్యాండ్ అనమాట. అండ్ సమ్మర్ మొత్తం వాళ్ళు ఏం పనే చేసుకోరు అని అంటున్నారు. అప్పుడు ఆయన అక్కడ వెళ్ళి అందరికీ ప్రెజెంట్స్ అది తీసుకుని బష్కీర్స్ ఇస్తే వాళ్ళు చాలా సంతోషపడ్డారట. అండ్ మీకేం కావాలి అని అడిగారట. అప్పుడు నాకు ఇక్కడ అన్నిటికన్నా నచ్చింది అయితే మీ ల్యాండే, మా ల్యాండ్ చాలా క్రౌడ్ అయిపోయింది అండ్ ఎగ్జాస్టెడ్, అంటే క్షీణించిపోయింది, చాలా దానిలో ఇంకా గ్రో చేయడం చాలా కష్టం కాబట్టి, మీ దగ్గర మంచి భూమి ఉంది కాబట్టి నాకు అది ఇవ్వండి అంటారు. వాళ్ళు ఇమీడియట్లీ ఓకే అండి మీరు తీసుకోండి ఎంతైనా. అండ్ ఇట్ ఆల్సో షోస్ దట్ పహోమ్ ఈస్ యాక్చువల్లీ క్వైట్ అ క్లెవర్ అండ్ అ స్మార్ట్ టైప్, ఐ మీన్ హీ హాస్ క్యారీడ్ ప్రెజెంట్స్ ఫర్ దెమ్ టు కీప్ దెమ్ హ్యాపీ, యు నో, సో హీ అండర్స్టాండ్స్, సో హీ అండర్స్టాండ్ వాట్ వర్క్స్. యు నో ఇఫ్ హీ హాస్ గాన్ అవే స్ట్రెయిట్ అండ్ ఆస్క్డ్ ఫర్ దేర్ ల్యాండ్ దే మే నాట్ హావ్ గివెన్, బట్ హీ ఫస్ట్ ట్రైస్ టు ప్లీజ్ దెమ్ బై గివింగ్ దెమ్ గిఫ్ట్స్. అండ్ దెన్ ద చీఫ్ ఆఫ్ ద బష్కీర్స్ అరైవ్డ్.
Pahom immediately fetched the best dressing gown and 5 pounds of tea and offered these to the chief. The chief accepted them. He asked Pahom to choose whatever piece of land he liked. అంటే ఏమన్నారంటే బెస్ట్ డ్రెస్సింగ్ గౌన్ అన్నది ఏంటి, మనం ఇంట్లో కంఫర్టబుల్ గా ఉండడానికి కోసం ఇక్కడ వేసుకుంటారు దాన్ని డ్రెస్సింగ్ గౌన్ అంటారు. అట్లాగే 5 pounds అన్నది ఒక వెయిట్, మనము కేజీస్ అంటాం కదా, అట్లా వాళ్ళకు పౌండ్స్ అని ఉంటుంది లండన్ అటువైపు, లేకపోతే ఈవెన్ ఇక్కడ రష్యాలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి అక్కడ కూడా పౌండ్స్ వెయిట్ కోసం అంటారు. అండ్ టీ ఇచ్చేసి ఆయనకి చీఫ్ వాళ్ళది యాక్సెప్ట్ చేసేసి నీకు ఎక్కడైనా భూమి కావాలంటే తీసుకో పర్వాలేదు అన్నట్టు ఆయన సంతోషంగా చెప్పారనమాట. అప్పుడు ఈయన ఏమో అది రిజిస్టర్ కూడా చేయాలి నాకు అన్నట్టు, అంటే ఎక్కడ ఎగ్జాక్ట్లీ నాది ఎంత అని చెప్పాలి అన్నట్టు ఈయన ఆన్ పహోమ్స్ ఇన్సిస్టెన్స్ ద చీఫ్ అగ్రీ టు హ్యావ్ ద డీడ్ ప్రాపర్లీ సీల్డ్. అండ్ వాట్ విల్ బి ద ప్రైస్ ఆస్ పహోమ్. ఆర్ ప్రైస్ ఇస్ ఆల్వేస్ ద సేమ్, 1000 రూబల్స్ ఎ డే. రూబల్స్ ఇస్ ది రష్యన్ కరెన్సీ. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఒక లైన్. అవర్ ప్రైస్ ఇస్ ఆల్వేస్ ద సేమ్, 1000 రూబుల్స్ ఎ డే. అంటే భూమి మేము అదే రేట్కి ఎప్పుడు అమ్ముతాము, ఎంత అంటే 1000 రూబుల్స్ ఒక దినానికి అంటాడు. ఈయనకు అర్థం కాదు ఒక దినానికి ఏంటి 1000 రూబుల్స్, మనం రూపాయలు అంటాం కదా అట్లా రూబుల్స్ అనమాట, అది అంటాం కదా ఏంటి అట్లా అంటున్నారు అని ఆలోచిస్తారు. దానిలో ఒక మీనింగ్ ఉంది అనమాట. దీని తర్వాత పహోమ్ డిడ్ నాట్ అండర్స్టాండ్ ఎ డే, వాట్ మెజర్ ఇస్ దాట్, హౌ మెనీ ఏకర్స్ వుడ్ దాట్ బి, బికాస్ దాట్స్ అ లిటిల్ స్ట్రేంజ్ రైట్. How do you kind of determine a rate by a day? That's not usually done. So the chief replies, we do not know how to reckon it out. We sell it by the day. As much as you can go round on your feet in a day is yours. Now, this is an important line. Please underline it. You may get only this line and ask to explain what is the context, who said it, to who, what does he mean by that? So you need to understand this line, and this line is important. And so evantarante meeru mem vere methods use cheyemu, manamu only day lekka pedtamu, ante meeru podduna lechi ఎంత దూరం వరకు నడగగలుగుతారో అంత దూరం వరకు మీకు ల్యాండ్ ఉంటుంది, ఒక రోజులో మీరు ఎంత కవర్ చేస్తారో అంత మీకే భూమి అంటాడు. ఈయనకు చాలా సంతోషం అయిపోతుంది. బట్ దేర్ ఇస్ వన్ కండిషన్, ఇఫ్ యూ డోంట్ రిటర్న్ ఆన్ ద సేమ్ డే టు ద స్పాట్ వేర్ యూ స్టార్టెడ్, యువర్ మనీ ఈస్ లాస్ట్. You may make as large a circuit as you please, but before the sun sets, you must return to the place you started from. All the land you cover will be yours. That is, you start from point X, start walking, make a circle, but before the sun sets in the evening, you must come to the point where you started. And this entire circle land is given for 1000 rubles a day. That is the rate. So that is a very different kind of an interesting way of measurement set by this chief of the Bashkir tribe. అంటే ఒక రోజులో మీరు ఎంత ల్యాండ్ కవర్ చేయగలుగుతారో అంత, అంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేశారంటే స్క్వేర్గా వెళ్ళండి లేకపోతే ట్రయాంగిల్గా వెళ్ళండి, ఏమైనా మీ షేప్ చేసుకోవచ్చు, కానీ ఎంత కవర్ చేసి, కానీ సూర్యుడు సన్సెట్ అయ్యే ముందు మీరు అక్కడికి వచ్చేసేయాలి. ఎంత ల్యాండ్ కవర్ చేస్తారో అది మీది, కానీ అటు రాకపోతే అంత పోయినట్టే అన్నట్టు అంటారు. Pahom was obviously delighted because he thought he will be able to cover quite a bit of distance and come to the same spot before it was sunset. He lay on his bed but could not sleep, obviously because he was very excited, because he was by nature very greedy. He kept thinking about the land. Later he dozed off and had a dream. He saw the Bashkir chief rolling about with laughter. But when he went near, he saw that it was no longer the chief, but the dealer who had told him about the land. But then he noticed that it was not the dealer, but the peasant who had come up from the Volga. Then he saw that it was not the peasant either, but the devil himself with hoofs and horns, sitting there and chuckling. And before him lay a man, prostrate on the ground, dead. The dead man was himself. He awoke, horror struck. There are quite a few important words here which you need to remember, because they may come in section C, in the grammar section, where you will need to know the spelling, the meaning of the word, and if there is any word with the consonant which is silent. So please mark all the important words which you will just explain. It's a very important paragraph even otherwise, because deenloni ఈ ఎంటైర్ స్టోరీది ఒక జిస్ట్ కూడా ఉంది. ఏంటంటే డిఫరెంట్ ఫార్మ్స్ లో ఆ డెవిల్ అంటే దెయ్యమే వస్తుంది డిఫరెంట్ ఫార్మ్స్ లో. ఈయనకి కనిపిస్తుంది కూడా, అదొక ఆయన డ్రీమ్ లాగా ఒక విజన్ చూస్తున్నాడు, కళ చూస్తున్నాడు. అంటే ఫస్ట్ అయితే చాలా అయ్యో రేపు చాలా పొద్దున్న లేచి నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నాడు, కానీ
నిద్రపోయినప్పుడు ఇదంతా వస్తుంది. ఏంటి, ఫస్ట్ బష్కీర్ చీఫ్ లాగా ఉన్నాడు, తర్వాత చూస్తే డీలర్ అంటే ఇక్కడ ల్యాండ్ ఉంది అని ఒక ఆయన చెప్పాడు కదా, దాని ఆయన అనుకున్నాడు. దాని తర్వాత డీలర్ కూడా కాదు, ఒక ఆయన ఫస్ట్ రైతు వచ్చి అక్కడ వోల్గాలో 25 ఎకరాలు ఇస్తున్నారని చెప్పిన ఆయన లాగా ఉంది. దాని తర్వాత దయ్యం లాగే ఉంది విత్ హూఫ్స్ అండ్ హార్న్స్. హూఫ్స్ అంటే ఏంటంటే గుర్రంకి కాళ్ళలో ఇట్లా ఉంటాయి కదా, ఏ ఒకటి వేస్తారు కదా ఫ్రేము, దాన్ని హూఫ్స్ అంటారు. హార్న్ అంటే కొమ్ములు కూడా ఉంటాయి కదా, దయ్యానికి ఇట్లా కొమ్ములు ఉంటాయి, అట్లా అనుకుంటున్నాడు. అండ్ సిట్టింగ్ దేర్ అండ్ చక్లింగ్ అంటే ఒకలాగా సర్కాస్టిక్గా వ్యంగ్యంగా ఇవ్వనని ఈయన చూసి నవ్వేలాగా ఉందన్నమాట. అండ్ ఆయన ముందేముంది, ఒక శవం ఉంది ఇట్లా పడుకుని ఉంది ఒక శవము. ఆయన చూస్తే ఎవరు అంటే ఆయన ఫేసే కనిపిస్తుంది, అంటే ఈయనకు ఒక విజన్ వచ్చింది ఇట్లా ఆయన చనిపోతున్నట్టు. దయ్యం ఆయన చూసి నవ్వుతున్నప్పుడు కాదు సడన్ గా హారర్ స్ట్రక్ అంటే చాలా భయపడి ఈయన లేస్తున్నాడు అనమాట. సో చక్లింగ్ ఇస్ ఇంపార్టెంట్ వర్డ్, ప్రోస్ట్రేట్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ వర్డ్. చక్లింగ్ ఫర్ ఇన్స్టెన్స్ దేర్ ఇస్ అ సైలెంట్ కాన్సనెంట్ విచ్ ఇస్ ద సెకండ్ సి, సో యూ నీడ్ టు రిమెంబర్ దాట్. సో దోస్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ యూ విల్ నీడ్ టు రిమెంబర్ ఫ్రమ్ దిస్ పర్టిక్యులర్ paragraph. Looking round, he saw through the open door that the dawn was breaking. Dawn ante podduna, breaking ante it is just about to become dawn an artham. If we are to go, let us go, it's high time, said he to his servant. The bashkis got ready and they all started. The chief came up to the pahom, and stretched out his arm towards the plain. See, all this as far as your eye can reach is yours, is ours. You may have any part of it you like. The chief then took off his fox fur cap, placed it on the ground and said, this will be the mark. Start from here and return here again. All the land you go around shall be yours. అంటే ఇక్కడ పొద్దున బష్కీర్స్ కూడా వచ్చారు, వీళ్ళంతా ఒక చోటకి వెళ్ళారు. అక్కడ చీఫ్ ఫాక్స్ ఫర్ అంటే ఫాక్స్ అనేది నక్క, ఫర్ అన్నది దానికి ఉన్న హెయిర్ ఉంటుంది కదా దాన్ని ఫర్ అంటారు, దాంతో చేసిన ఒక క్యాప్ వేసుకున్నాడు. అది తీసి కిందకి పెట్టేసి ఇక్కడ నుంచి నువ్వు మొదలై ఇక్కడ ఒక స్టార్టింగ్ మార్క్, అదే ఎండింగ్ పాయింట్ గా కూడా ఉండాలి అన్నది ఆయన చెప్తారన్నమాట. Pahom took out his money and put it on the cap. He considered for some moments which way he had better go. It was tempting everywhere. No matter, I will go towards the rising sun. He started walking neither slowly nor quickly. After having gone 1,000 yards, he stopped, dug a hole and placed pieces of turf one on another to make it more visible. Ante in a start out potunadu east direction, rising sun ante east direction lo elli chala tondaraga kaadu kani chala slow ga kuda gaakunda tak 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 ani ellipothadu akkada elli oka chota kuda marking chesukuntunnadu anamata enta bhoomi naadu untadi annattu. After a while Pahom looked back. At a rough guess Pahom concluded that he had walked 3 miles. It was growing warmer. I will go on for another 3 miles, thought he, and then turned to the left. He went straight down for a while and when he looked round, the hillock was scarcely visible. Ah, I have gone far enough in this direction. It's time to turn. Around noon, Pahom sat down and ate some bread and drank some water. After sitting a little while, he went on again. At first, he walked easily. The food had strengthened him, but it had become terribly hot and he felt sleepy. Still, he went on. He went a long way in this direction also. After a while, Pahom looked towards the hillock. The people on the hillock could scarcely be seen. So he has come quite a distance from the starting point. బష్కీర్స్ అక్కడ ఉన్న చోట హిల్లాక్ లో జనాలు ఉన్నారని అర్థం. ఇదంతా బేర్ ల్యాండ్ అనమాట. ఇక్కడ ఒక డైరెక్షన్ లో వెళ్ళి 3 మైల్స్ వెళ్ళాడు, మళ్ళీ ఇంకా 3 మైల్స్ వెళ్తాను అనుకుంటున్నాడు. కొంచెం హాట్ అవుతూ ఉంది అంటే సన్ వచ్చేస్తుంది కదా, హాట్ అవుతూ ఉంది. అండ్ కొంచెం బ్రెడ్ అది నీళ్లు అది తాగాడు, అప్పుడు కొంచెం శక్తి వచ్చినప్పుడు కొంచెం కూడా వెళ్ళాడు ముందుకు. కానీ ఇంకా హాట్ గా అవుతున్నప్పుడు చూస్తే చాలా దూరంలో అసలు మనుషులే కనిపించట్లేదు ఆ హిల్లాక్ దగ్గర. Ah, I have made the sides too long. I must make this one shorter. And he went along the third side, stepping faster. He looked at the sun. He was still 10 miles from the goal because he has been marking. So he has an idea about how much distance he has covered. Hillock ante chinna hill ni, chinna parvatam unte dani hillock antaru. No, though it will make my land lopsided, I must hurry back in a straight line now. Pahom went straight towards the hillock, but he now walked with difficulty. He longed to rest. Oh dear, if only I had not blundered trying for too much. What if I am too late? He was still far from his goal. He began running. So that's the first time he's kind of realizing that did he make a calculation mistake by
ట్రైంగ్ టు బి టూ గ్రీడీ ఫర్ టూ మచ్ ల్యాండ్. అంటే ఇప్పుడు లాస్ట్ కి ఆయన థర్డ్ టైం టర్న్ అయ్యేటప్పటికి ఆయనకు తెలుసు ల్యాండ్ కరెక్ట్ షేప్ లో నేను అనుకున్నట్టు రాలేదు, లాప్ సైడెడ్ లాప్ సైడెడ్ అంటే కరెక్ట్ షేప్ కాకుండా ఇట్లా టేడాగా వచ్చింది అని అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడు టైం లేదు, నేను తొందరగా అక్కడ వెళ్ళిపోవాలి, చాలా టైర్డ్ అయిపోతున్నాను, నేను అక్కడ రీచ్ అవ్వకపోతే అన్ని వేస్ట్ పోతుంది అన్నది ఫస్ట్ టైం ఆయనకు అనిపిస్తుంది. తప్పు చేశానేమో, కొంచెం అధికంగా నేను ఆశపడ్డానేమో, దురాశపడ్డానేమో అన్నది ఆయనకు అనిపిస్తుంది. What shall I do? I have grasped too much and ruined the whole affair. His heart was beating like a hammer and his legs were giving way. Though afraid he would die of exhaustion, he could not stop. So, you know, he's running out of breath. His heart is beating like a hammer, that is beating very fast. He knows he's running against time because he has to reach the starting point. Otherwise, the whole effort would go completely waste. దీని ముందు పారాగ్రాఫ్ లో కూడా బ్లండర్డ్ అని వచ్చింది, అది ఒక మిస్టేక్, కానీ చాలా పెద్ద మిస్టేక్ ని బ్లండర్ అంటారు. అంటే మిస్టేక్ అనేది చిన్న విషయము, బ్లండర్ అంటే చాలా పెద్ద మిస్టేక్ ని బ్లండర్ అంటారు. అందుకనే ఆయన పరిగెత్తడం మొదలు పెట్టాడట. అప్పుడు ఏమనుకుంటున్నాడు, అయ్యో నేను ఐ హావ్ గ్రాస్ప్ అంటే పట్టుకోవడం, ఎంత పట్టుకున్నాను, చాలా ఎక్కువ పట్టేసుకున్నాను, కాబట్టి రూయిన్ ద హోల్ అఫేర్ అంటే అన్నిటినీ నాశనం చేసేసాను అనుకుంటున్నాడు. ఎందువల్ల అంటే నేను మళ్ళీ రీచ్ అవ్వకపోతే అంత వేస్ట్ అయిపోతుంది. మై హిస్ హార్ట్ వాస్ బీటింగ్ లైక్ ఎ హ్యామర్, సుత్తే తోటి కొడితే ఎట్లా ఉండే డంగ్ 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 అని సౌండ్ వస్తుంది కదా, అట్లా సౌండ్ వస్తుందట. అండ్ హిస్ లెగ్స్ వేర్ గివింగ్ వే అంటే పడిపోయేలాగా ఉన్నాయి అనేది. లెగ్స్ వేర్ గివింగ్ వే అంటే కాళ్ళు నడవకుండా ఇట్లా పడిపోతున్నాయి అంటే గివింగ్ వే అంటారు. దెన్ దో అఫ్రేడ్ యు డై ఆఫ్ ఎగ్జాషన్ అంటే క్షీణించి చనిపోతాడేమో అని ఆయననే అనుకుంటున్నాడట. బట్ ఆగే ప్రసక్తే లేదు, ఆయన అసలు దానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఫైనలీ ఆయనకు మనుషులు కనపడడం మొదలు పెడుతున్నారు. బికాజ్ హిస్ బీన్ రన్నింగ్, పహోమ్ కుడ్ సీ ద పీపుల్ ఆన్ ద హిల్లాక్, హి కుడ్ సీ ద చీఫ్ సిట్టింగ్ ఆన్ ద గ్రౌండ్ హోల్డింగ్ హిస్ సైడ్స్. మీన్స్ అంటే హోల్డింగ్ హిస్ సైడ్స్ అంటే నవ్వుతూ అన్నట్టు మనం అనుకోవచ్చు. ఇక్కడ హోల్డింగ్ హిస్ సైడ్స్ అంటే నవ్వడం అన్నమాట. అండ్ పహోమ్ రిమెంబర్డ్ హిస్ డ్రీమ్, దేర్ ఇస్ ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ బట్ విల్ గాడ్ లెట్ మీ లివ్ ఆన్ ఇట్, ఐ హావ్ లాస్ట్ మై లైఫ్. I shall never reach that spot. With all his remaining strength, he ran up the hillock. He reached the top and saw the cap. He uttered a cry. His legs gave way beneath him. He fell forward and reached the cap with his hands. అంటే చాలా ట్రాజిక్ ఒక పారాగ్రాఫ్ అన్నమాట ఇది. ఎందుకంటే ఈయన ఆయన టాస్క్ ని కంప్లీట్ చేస్తున్నాడు ఇక్కడ, అయినా ఆయన ఆల్మోస్ట్ చాలా ఎగ్జాస్టెడ్ గా ఉన్నాడు. ఆయన దూరం నుంచి చూసేటప్పుడు ఈ చీఫ్ చూస్తే కొంచెం నవ్వుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆయనకి ఆ డ్రీమ్ కూడా గుర్తొచ్చింది. ఏం డ్రీము? అక్కడ అందరూ ఫేస్ ఫైనలీ దయ్యం ఫేస్ లాగా అనిపించింది, అండ్ దాని ముందు ఒక శవం ఉంది, ఆయనదే శవం ఉంది. అంటే అందుకని ఈయన అనుకుంటున్నాడు, చాలా భూమి నా దగ్గర ఇప్పుడు ఉంది, కానీ దేవుడు నన్ను బ్రతకనిస్తాడా, దీన్ని అనుభవించడానికి ఒక నాకు ఒక ఛాన్స్ ఇస్తారా అని అనుకుంటున్నాడు. నా జీవితమే పోయింది అని ఆయనకి అనిపించింది అప్పుడు. ఐ హావ్ లాస్ట్ మై లైఫ్ అని మనసులో వచ్చేసింది ఆయనకి. అంటే ఎంఫసిస్ కోసం అనమాట, ఐ హావ్ లాస్ట్ మై లైఫ్, ఐ షెల్ నెవర్ రీచ్ దట్ స్పాట్ అని అనుకుంటున్నాడు. కానీ ఆయన స్ట్రెంగ్త్ అంతా ఒక విధంగా చూస్తే ఆయన అడ్మైర్ కూడా చేయాలి. ఒక ఈవెన్ దో హీ హ్యాస్ లాట్ ఆఫ్ గ్రీడ్ అనుకోవచ్చు, కానీ ఆయనకు ఒక డిటర్మినేషన్ కూడా ఉంది టాస్క్ ని కంప్లీట్ చేయాలి అన్నది. అప్పుడు రీచ్ టాప్ కి వెళ్ళిపోయి ఆ క్యాప్ పెట్టాడు కదా, నక్కతోటి ఫర్ క్యాప్, ఫాక్స్ ఫర్ క్యాప్, దాన్ని అక్కడ వెళ్ళి రీచ్ అయ్యేటప్పటికి పడిపోయాడు. లాస్ట్ కి రీచ్ కాలేదు అక్కడ దాకా, పడిపోయాడు, కానీ చేతితోటి దాన్ని అందుకున్నాడు. Ah, what a fine fellow, exclaimed the chief. He has gained much land. Ante ee chaala ante aina inani praise chestunnadu anamata, prashansistunnadu. పర్వాలేదు కదా, నువ్వు చేసేసావు, ఇంత భూమి నీకు వచ్చేసింది అని. అప్పుడు ఆయన సర్వెంట్ వస్తాడు అక్కడికి. ఈయన వచ్చి ఇట్లా పడిపోయాడు కదా, ఈయన తీయడానికి కోసం ట్రై చేస్తున్నాడు. పహోమ్ సర్వెంట్ కేమ్ రన్నింగ్ అప్ అండ్ ట్రై టు రేస్ హిమ్, బట్ హీ సా దట్ బ్లడ్ వాస్ ఫ్లోయింగ్ ఫ్రమ్ హిస్ మౌత్. పహోమ్ వాస్ డెడ్. ఆయన సర్వెంట్ వచ్చి ఆయనని లేపడానికి ట్రై చేస్తే చూస్తే ఆయన పడిపోయాడు, నోటి నుంచి రక్తం వస్తుంది, ఆయన చనిపోయాడు యాక్చువల్లీ. ద బష్కీస్ క్లిక్ దేర్ టంగ్స్ టు షో దేర్ పిటీ. క్లిక్డ్ అంటే ఇట అంటాం కదా, అంటే సారీగా మనకి ఎవరికైనా అనిపిస్తే దానికి క్లిక్ అంటారు, అంటే ఒక సౌండ్ అట్లా వస్తుంది కదా, దాన్ని అంటారు అన్నమాట. ది సర్వెంట్స్ పిక్డ్ అప్ ద స్పేడ్ అండ్ డగ్ ఎ గ్రేవ్ లాంగ్ ఎనఫ్ ఫర్ పహోమ్ టు లై ఇన్ అండ్ బరీడ్ హిమ్ ఇన్. 6 feet ఫ్రమ్ హిస్ హెడ్ టు హిస్ హీల్స్ వాస్ ఆల్ హీ నీడెడ్. అంటే ఇంత భూమి సంపాదించిన తర్వాత ఆయనకు ఫైనలీ ఏమొచ్చింది, ఆ సర్వెంట్
దాన్ని డిగ్ చేస్తే 6 feet ఆయన బాడీ వేయడానికి అంత స్పేస్ ఆయన కావాలి. తీసుకెళ్ళగలుగుతాడా ఆయన వెళ్ళి ఇంకొక లోకంకి తీసుకెళ్ళగలుగుతాడా? లేదు. అంటే గ్రీడ్ అన్నది మనం చేస్తే దానికి పరిణామము ఇట్లాగే ఉంటుంది అన్నది దీనిలో ఒక చెప్పబడిన ఒక సారాంశం. ఇట్ హాస్ అ మోరల్ ఫర్ ఎవ్రీవన్ బికాస్ ఐ మీన్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ అమాస్ లాట్ ఆఫ్ వెల్త్ లాట్ ఆఫ్ ల్యాండ్ దే బై ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఫైనల్లీ జస్ట్ 6 feet ఆఫ్ ల్యాండ్ దట్ ఎ మ్యాన్ ఆర్ ఎ వుమన్ నీడ్స్ వెన్ దే యాక్చువల్లీ పాస్ అవే. ఇక్కడ గ్రేవ్ అన్న ఒక వర్డ్ వచ్చింది. గ్రేవ్ అన్నది ఒక మీనింగ్ ఏమో చాలా సీరియస్ అయిన ఒక విషయాన్ని గ్రేవ్ అంటాము. గ్రేవ్ ఎర్రర్ అంటే సీరియస్ ఎర్రర్. కానీ ఇక్కడ సమాధి. ఈయన కోసం ఆయన డిగ్ చేశాడు కదా భూమిలో, ఒక 6 feet డిగ్ చేశాడు కదా, దాన్ని సమాధి గ్రేవ్ అంటారు. So that is as far as this story by Leo Tolstoy is concerned. It has very deep meanings also, apart from the main meaning of the greed of Pahom that we come to know about. It also talks about the larger meaning about what man should do, ought to do in his life, that, you know, he should have live within his means and not really try to get more than what is really required. That's the larger meaning of a story like this. Also remember Leo Tolstoy, the kind of times that he was living in. So in that sense, he was a thinker. He was trying to influence a whole lot of people living in Russia, living around the world, who would read his books, to tell them that you need to be much more of giving rather than trying to amass a whole lot of wealth. సో దీనిలో ఉన్న క్వశ్చన్స్ మళ్ళీ కీవర్డ్స్ ఆల్రెడీ మనం చూసాము. క్వశ్చన్స్ అది కూడా ఇంకొక వీడియోలో మనము దాని గురించి మాట్లాడుతాము. ఆల్ ది క్వశ్చన్స్ రిలేటింగ్ టు ద 5 stories దట్ ఆర్ పార్ట్ ఆఫ్ ద సిలబస్ లైక్ ద మెడల్, ది యాంటిడోట్ బై ఆర్కే నారాయణ్, ద లియో టాల్స్టాయ్ స్టోరీ, ఆల్ ద 5 stories వి విల్ డూ ఇట్ యాజ్ అ సెపరేట్ వీడియో లెసన్ సో దట్ ఇట్ క్యాన్ బి అ వెరీ ఫోకస్డ్ అప్రోచ్ ఆన్ హౌ యూ షుడ్ write the answers in the examination paper. That we will do in a separate video lesson. Adigaka deenlo unna paragraphs words anni meeku section C lo kuda grammar lo kuda ave repeat avutunayi. Section B lo kuda meeku passage ga raavachchu. Yes. Andukani meeru manam chadivina main portions అది దాని నుంచి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ 2-3 paragraphs 2 paragraphs అయితే అంత ఇంపార్టెంట్ కాదు. కానీ డెవిల్ మాట్లాడుకున్నది అనుకున్నది అవన్నీ ఇంపార్టెంట్ అన్నమాట. అవి చాలా ఇంపార్టెంట్గా రావచ్చు అన్న అభిప్రాయంతో దాన్ని మీరు గమనంగా చాలా శ్రద్ధతోటి చదవండి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.